గణిత ఎప్పుడు వెలుగులు చిమ్మె కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా ప్రభాతం
శుభోదయం పాపాయి. సూర్యుడి కంటే ముందే నిద్రలేచింది, నీ ఆశీర్వాదం కోసమే ఎదురుచూస్తోంది. దానికి నేనే కన్నతల్లినైనా అది కన్న ఆశలకు తండ్రి మీరే. దాని ఆశయాన్ని నిజం చేస్తుంది మీరే. పొద్దున్నే మరీ అంతలా పొగిడేకు, మరింత లావెక్కిపోతాను. అయినా కన్నబిడ్డల బాధ్యత వహించడం పిట్టలు పక్షులే రెక్కల్చాటును దాచుకుని మనకు నేర్పిస్తున్నప్పుడు మనం వాటికంటే ఎలా గొప్పవాళ్ళమవుతాం? మీరు చెప్పిందే నిజం. మనిషి తనకు తాను గొప్పవాడనుకుంటాడు, కానీ తనకన్నా తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో గొప్పదని తెలుసుకోడు. సరే, మనం మాటల్లో పడితే వేదాంతంలో తేలిపోతాం. ఈలోగా పొద్దుగూకి తెల్లారిపోతుంది. పద బేబీ నీకోసం వెయిటింగ్. మీరు రండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, నాలుగు నోళ్లు కలిస్తేనే ముచ్చట్లు. పొద్దున్నే ఎక్కడికెళ్ళిందబ్బా? ఏంటండి చూడు, నివేదిత. నివేదిత, అమ్మా. నాన్నా, గుడ్ మార్నింగ్. నాన్నా, వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. ఇవాళ నీ పుట్టినరోజు. ఇలాగే ప్రతి ఏడాది నువ్వు విజయాలతో పుట్టాలి. వైద్య వృత్తిలో మీ అమ్మలా నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. గొప్ప డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలి. మీ ఆశీస్సులుంటే తప్పకుండా విజయం సాధిస్తాను. విజయం సాధించిన బిడ్డని గుండెలకు హత్తుకున్న ఆనందం, 1,000 కోట్లు సంపాదించిన రాధట, ఏంటమ్మా ఎందుకు కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదమ్మా, కృతజ్ఞత కానుకలు. ఒక బిడ్డ తల్లికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. నీకోసం మేం చేసే ప్రతి పని త్యాగం కాదు, అది మా కర్తవ్యం. నేను దేవుణ్ణి ఒక్కటే కోరుతాను, మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని నాకు అమ్మా నాన్నలుగా ఇవ్వమని. దేవుడు అంటే డాక్టర్ మామయ్యలాగా, ఎవరు ఏ సమస్యతో వచ్చినా వెంటనే తీర్చేస్తాడు. నీలాగా, మీ అమ్మలాగా. దేవుడు గారికి పని పాట లేదనుకున్నారా ఏంటి? ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్ని కంప్లైంట్లు, ఎన్ని అర్జీలు, ఎన్ని సమస్యలున్నా స్టడీగా ఉంటాడు కాబట్టే ఆయన్ని దేవుడు అన్నారు కదా, మీ నాన్నలాగా. ఎరా పొద్దుగాల వేసుకొని వచ్చావా? నడు నడుబే నడు. హలో మంజురే, ఎవరు
వీడు కుట్టేసి వెళ్ళిపోయాడు కార్తో. పేరేంటి? ఈ పేషెంట్కి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు డాక్టర్. 108 డ్రాప్ చేసి వెళ్ళింది. ఓకే, కేసు చాలా క్రిటికల్ గా ఉంది. లివర్ పూర్తిగా చెడిపోయింది. అయ్యో, మనం ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోలేము. ఎందుకైనా మంచిది, నివేదిత మేడంకి ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రోజీ. ఏంటి ఫోన్ చేసావు? ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది మేడం. అసలు ప్రాబ్లం ఏంటి? కేసు చాలా క్రిటికల్గా ఉంది మేడం. నువ్వెన్నేళ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నావు? 3 ఏళ్ల నుంచి మేడం. నేను 30 ఏళ్ల నుంచి ఉన్నాను. ముందుగా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు రైలు రామ్మా అంటే వస్తుందా? రాదు మేడం. ఇది అంతే. డాక్టర్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని ఎందుకు అనుకోరు? ఈరోజు నివేదిత పుట్టినరోజు. డోంట్ డిస్టర్బ్ హర్. మరి ఆ పేషెంట్ మేడం? డాక్టర్ రాజుగారిని అటెండ్ అవ్వమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. చెప్తాను మేడం. ఎవరు మా మీ ఫోన్? రోజీ. ఈ రోజీకి అన్నీ డౌట్లే. ఏం కావాలట? లీవు, పెళ్లి చూపులట. 2 రోజులు లీవు కావాలంటుంది. పెళ్లి చూపులకి 2 రోజులా? ఒకరోజు ప్రిపరేషన్కి, ఒకరోజు డెకరేషన్కి. తొందరగా సెటిల్ అయితే బెటర్. ఈ లీవ్ల గొడవ పోతుంది. పోతుంది పోతుంది. లీవ్ల గొడవ పోతుంది, డెలివరీలు గొడవ మొదలవుతుంది. అమ్మో, పదే తల్లి బర్త్డే పార్టీకి రెడీ అవుదు గాని. అమ్మా నర్సమ్మా, ఈ బాధ నేను భరించలేకపోతున్నానమ్మా. ఒక్కసారి డాక్టర్ని పిలవండి అమ్మా, మీకు దండ పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఈ నొప్పి భరించలేకపోతున్నానమ్మా. చూడు బాబు, నొప్పి పుట్టినా ఏం చెయ్యను. ఈ ఒక్క పూటకి ఒడ్చుకోక తప్పదు. అమ్మా, నా మొహం చూస్తే నీకు జాలి కలగట్లేదా అమ్మా?
జాలి చూపించకపోతే ఇలా నువ్వింతసేపు బతుకుండేవాడివే కాదు, అనాథ శవంలా రోడ్డు మీద పడుండేవాడివి. నా ఉద్దేశం అది కాదమ్మా, డాక్టర్ని పిలవండమ్మా, నా ప్రాణం కాపాడండమ్మా. ఇవాళ డాక్టర్ నివేదితని డిస్టర్బ్ చేయలేం. ఏ ఎందుకనమ్మా? ఇవాళ ఆవిడ పుట్టినరోజు. ఇవాళ ఎన్నో తారీఖమ్మా? ఆగస్ట్ 25. ఆగస్ట్ 25. నా కొడుకు పుట్టినరోజు కూడా ఇవాళేనమ్మా. మీ కొడుక ఏం చేస్తుంటాడు? వాడు బ్రతుకుంటేనే కదమ్మా ఏమైనా చేయడానికి. అయ్యో పాపం, వాడు చనిపోయాడు. అయ్యో పాపం. అమ్మా బాబు, నొప్పి తగ్గటానికి ఇంజక్షన్ ఇస్తున్నాను, మత్తుగా ఉంటుంది, కాసేపు పడుకు. వెల్కమ్ బేబీ. నన్ను దీవించమ్మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రామ్మా, కేక్ కట్ చేద్దు గాని. నన్ను క్షమించమ్మా, కేక్ కట్ చేస్తే నేను పుడతాను, అదే ఆపరేషన్ చేస్తే ఓ పేషెంట్ బతుకుతాడు. నువ్వు ఒక డాక్టర్వే, కన్న మమకారం కర్తవ్యాన్ని మరుగున పడేసింది. నువ్వే ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. సారీ డియర్, నిన్నీవేళ ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదనుకున్నాను. అమ్మా, నువ్వే నాకు చెప్పావు డాక్టర్లంటే తెల్లకోట్లో ఉన్న దేవుళ్ళు అని. డాక్టర్లకి వ్యక్తి ధర్మం కంటే వృత్తి ధర్మమే ముఖ్యం. ఇది నువ్వు చెప్పిందే కదా. ఓకేనమ్మా. నివేదిత, నువ్వు ఫంక్షన్ కంటిన్యూ చేయి, నేను వెళ్ళి ఆ కేసును చూస్తాను. సారీ మామ్, నువ్వు పార్టీ కంటిన్యూ చేయి, నేనే ఆ కేసు సంగతి చూస్తాను ప్లీజ్. సరే, నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, యూ కంటిన్యూ ద పార్టీ. ఓకే, బాయ్. నేనొక మంచి డాక్టర్నా, మంచి తల్లినా, గెలిచానా, ఓడానా? నువ్వెప్పుడూ ఓడిపోవు, అమ్మతనానికి గెలుపే తప్ప ఓటమి లేదు. ఫ్రెండ్స్, అర్జెంట్ కేసుండి నివేదిత వెళ్ళింది, డోంట్ థింక్ అదర్వైజ్. నివేదితను కన్న మమతల కోవెల ఇప్పుడు కూతురు బర్త్డే కేక్ కట్ చేస్తుంది. ప్లీజ్. నేనా? Happy birthday to you, happy birthday to you, dear Nivedita. No. Mundu neeku.
Yes, doctor. What's the problem? Some major problem in liver, madam. Is the operation necessary? I hope so. Sister, arrange for the operation. Okay, doctor. మిస్టర్ హలో మీ పేరు మోహన్ డాక్టర్ మేక్ ఇట్ ఫాస్ట్ ఓకే మేడం